ఒక అడవిలో గొర్రెల మంద ఉండేది. ఆ మందలో ఒక చిన్న అల్లరి చేసే గొర్రె పిల్ల ఉంది. అది చాలా చురుకైనది. ఆ మంద ప్రతిరోజు ఆహారం కోసం అనేక ప్రాంతాలకు వెళ్ళేవి. అలా ఒకరోజు గొర్రెల మంద ఆహారం కోసం వెతుకుతూ ఉండగా కొద్ది దూరంలో వాటికి ఎక్కువ గడ్డి ఉన్న చోటు కనిపించింది. గొర్రెలన్నీ గబగబా పరిగెత్తుతూ గడ్డి ఉన్న చోటికి వెళ్ళిపోయాయి. గొర్రెలన్నీ ఒక చోటన గడ్డి మేస్తూ ఉండగా ఒక గొర్రె పిల్ల మాత్రం గడ్డి మేస్తూ మేస్తూ దారి తప్పిపోయింది. అక్కడున్న రుచికరమైన గడ్డిని మేస్తూ అది దారి తప్పిపోయిన సంగతి మర్చిపోయింది. అరే, నేను దారి తప్పిపోయానే, నాతో వచ్చిన గొర్రెలన్నీ కనిపించటం లేదే అంటూ దిగులుగా అక్కడే ఉండిపోయింది. దూరం నుండి ఒక పులి ఆ గొర్రె పిల్లను వెంబడిస్తూ ఉంది. గొర్రె పిల్ల అక్కడి నుండి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకుని వెళుతూ ఉండగా అకస్మాత్తుగా అక్కడే ఉన్న పులిని చూసి బిత్తరపోయింది. ఆ గొర్రె పిల్లకు పులికి బలవటం తప్ప ఇంకో దారే లేదు. పులితో ఇలా అంది ఆ గొర్రె పిల్ల, పులికారు, మీరు నన్ను ఇప్పుడు ఖచ్చితంగా తినేస్తారు. ఇది నాకు తెలిసిన విషయమే, కానీ నేను చాలా గడ్డిని మేశాను. నా పొట్ట నిండా గడ్డి ఉంది. ఇప్పుడు గాని మీరు నన్ను తింటే నా మాంసం రుచిగా ఉండదు, గడ్డి గడ్డిగా వస్తుంది. అందుకే కొద్దిసేపు అయిన తర్వాత తిందురు గాని అని అన్నది. పులి కూడా నిజమే కదా అనుకుని అలా గొర్రె పిల్లను చూస్తూ ఉంది. కొద్దిసేపు అయిన తర్వాత గొర్రె పిల్లను తినాలి అనుకుని ముందుకు వెళ్ళింది పులి. ఆగండి పులిగారు, ఇంకా నా కడుపులో గడ్డి అరగలేదు, ఇంకాసేపు ఆగండి. నేను తిన్నది అరగాలంటే కొద్దిసేపు అలా మీ చుట్టూ పరిగెత్తుతాను అని అన్నది. అలా గొర్రె పిల్ల ఏం చెప్పినా పులి నమ్మేస్తూ ఉంది. సరే తిరుగు, లేదంటే నాకున్న ఆకలికి నిన్నిప్పుడే తినేస్తాను, తొందరగా తిరుగు అంటూ అరుస్తుంది పులి. అలాగే పులిగారు అని గొర్రె పిల్ల పులి చుట్టూ పరిగెత్తుతుంది. అలా కొద్దిసేపు పులి చుట్టూ పరిగెత్తి ఒకసారి ఆగింది గొర్రె పిల్ల. ఏమైంది, ఎందుకు ఆగావు అంటూ ప్రశ్నించింది పులి. మీ చుట్టూ ఇలా ఎంతసేపు అని పరిగెత్తను, ఒకేసారి అక్కడ చివరిలో ఉన్న చెట్టు దగ్గరికి వెళ్లి వస్తాను. అంత దూరం వెళ్లి వస్తే ఒకేసారి నా పొట్టులో ఉన్న గడ్డి మొత్తం కరిగిపోతుంది. అప్పుడు మీరు నన్ను తింటే నా మాంసం చాలా రుచికరంగా ఉంటుంది. మీరు కూడా నా కోసం చాలా సేపటి నుండి ఎదురు చూస్తున్నారు కదా పాపం, తెలివి తక్కువ పులి సరే అంది. సరే, తొందరగా వెళ్ళిరా, నీకోసం ఇక్కడే కూర్చుంటాను అని అన్నది. ఇంకేముంది, పులి సరే అనగానే గొర్రె పిల్ల తుర్రుమని పరుగు తీసింది. తన గొర్రెల మందలోకి వెళ్లి తన ప్రాణాలను కాపాడుకుంది ఆ గొర్రె పిల్ల. జరిగిందంతా అక్కడున్న గొర్రెలతో చెప్పింది. గొర్రె పిల్ల చేసిన సాహసాన్ని గొర్రెలన్నీ ఆ చిన్న గొర్రెను మెచ్చుకున్నాయి. అక్కడున్న పులి గొర్రె పిల్ల కోసం ఎదురు చూస్తూ ఉంది. అరే, ఇంకా ఈ గొర్రె పిల్ల రావటం లేదే, అనవసరంగా గొర్రె పిల్ల మాటలు విన్నాను అనుకుని నిరాశగా అక్కడి నుండి వెళ్లిపోయింది. ఈ కథలో నీతి ఏంటంటే, శరీర బలం ఒక్కటే చాలదు, కొన్ని సందర్భాలలో బలహీనులు కూడా బుద్ధి బలంతో బలవంతులను ఓడించగలరు. అనగనగనక ఒక పెద్ద చెరువు ఉంది. అందులో మొసలి మరియు కప్ప, చేప, పాము అన్నీ కలిసిమెలిసి నివసించేవి. ఒకరోజు అనుకోకుండా చేప చెరువు ఒడ్డున సేద తీరుతుంది. అటుగా వెళుతున్న నక్క ఆ చేపను చూసింది. చేపను చూడగానే నక్కకు నోట్లో నీళ్లురాయి. అబ్బా, ఈరోజు పొద్దున ఎవరి మొహం చూశానో కాని భలేగా దొరికిందిరా ఈ చేప, దీనిని ఎలాగైనా తినాల్సిందే అని మెల్లగా ఆ చేప వైపుకు వెళ్ళింది. ఇంతలో నక్క రావటం గమనించిన పాము తన మిత్రుడైన చేపను కాపాడాలి అనుకుని నీళ్ల నుండి వేగంగా వచ్చి చేప పక్కన ఉన్న ఒక రాయి దగ్గర దాక్కుంది. పాము వచ్చిన విషయం నక్కకు తెలియదు. చాలా సంతోషంగా చేపను తినాలి అని కిందకు వంగింది. వెంటనే
పాము నక్క కాలుని కాటువేసింది. నక్క అరుస్తూ, వామ్మో, ఈ మాయదారి పాము నన్ను కాటేసిందిరా బాబోయ్, చచ్చాన్రా దేవుడా అంటూ అక్కడి నుంచి పరుగున వెళ్లిపోయింది. చాలా ధన్యవాదాలు మిత్రమా, సమయానికి నువ్వు రాకుంటే నేను నక్కకి ఆహారాన్ని అయ్యేవాణ్ణి అంది చేప. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత రెండు మొసలులు ఇలా మాట్లాడుకున్నాయి. మిత్రమా, ఈ చెరువు మనది. ఈ చెరువుకి మొసలి అయిన మనమే రాజులం. కాని ఈ పాము మనతో ఉండటం నాకు బొత్తిగా నచ్చలేదు. వెంటనే ఈ పాముని మనం బయటకు పంపుదాం అని నిశ్చయించుకున్నాయి. ఈ రెండూ కలిసి పాముని చెరువు నుండి పంపించాయి. కాని మొసలి తీసుకున్న నిర్ణయం చేపకు కప్పకు బొత్తిగా నచ్చలేదు. ఆ పాముతో కలిసి కప్ప మరియు చేప వేరే చిన్న చెరువుకి వెళ్లిపోయాయి. కొన్ని రోజులు ఆ రెండు మొసళ్ళు చాలా సంతోషంగా ఆ పెద్ద చెరువులోనే ఉన్నాయి. మరికొన్ని రోజుల తర్వాత నీటిలో నుండి చాలా దుర్వాసన రావటం మొదలైంది. మిత్రమా, ఈ నీళ్ల నుండి చాలా దుర్వాసన వస్తుంది. నా ముక్కు భరించలేకపోతుంది. పద, అలా బయటకు కాసేపు వెళ్దాం అనుకుని అవి రెండూ బయటకు వచ్చాయి. కొద్ది దూరంలో వారికి ఒక చిన్న చెరువు కనిపించింది. వెంటనే అటువైపుకు వెళ్ళాయి. అక్కడ పాము, చేప మరియు కప్ప చాలా సంతోషంగా కనిపించాయి. వాటిని చూసిన మొసళ్ళు నోరు తెరిచి ఆశ్చర్యంగా చూస్తున్నాయి. తాబేలు వాటిని చూసి, ఏం మొసలన్నా, ఎలా ఉన్నారు, ఏం సంగతులు అని పలకరించింది. ఏం చెప్పమంటావు మిత్రమా, ఆ చెరువులో చాలా దుర్వాసన వస్తుంది. చెరువులో ఉండటం మా వెళ్ళ కాక ఇలా బయటకు వచ్చాము అంది. అక్కడే ఉన్న పాము ఇలా అన్నది, మీకలానే జరగాల్సిందే. ఎందుకంటే చెరువులో ఉన్న చిన్న చిన్న పురుగులను తినేది మేమే కదా. అందువల్ల చెరువు చాలా శుభ్రంగా ఉండేది. మేం బయటకొచ్చాం కదా, వాటిని తినేవాళ్ళెవరు మరి? వెంటనే ముసలి ఇలా అన్నది, నువ్వు చెప్పింది నిజమే. మమ్మల్ని క్షమించండి, ఇక నుండి మనందరం కలిసే ఉందాం అని అన్నీ కలిసి సంతోషంగా ఉన్నాయి.